Gramma Darshini, Gramma Vikasam Karyakramamlo, Mantri Prathi Paati Pullarao Palgunnaru. Gramamlo, 3.25 Kotla, Abhivruddhi Karyakramalaku, Prarambhochavalu, Shankusthapanalu Chesaru. Prabhutvam Sadhinchina Vijayalu, Chepattina Karyakramalapai, Gramina Prajanikaniki, Avagahana Kalpinchi, Vani Chaitanyam Chesenduke, Gramma Darshini, Gramma Vikasamani, Chandranna, Tana Anubhavamto, Rashtrani Abhivruddhi, Sankshema Marganlo Nilabettaru. పండుగలకు సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు పెండ్లి కానుకలు, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను పూర్తి చేసి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలో, 30,000 కోట్ల పంట దిగుబడిని సాధించామని అన్నారు. ఈ గ్రామానికి ఎంత వచ్చింది? ఎన్టీఆర్ భరోసాలో 750 మందికి 7,60,000 ప్రతి నెల పంపిస్తున్నాం. 7,60,000 ప్రతి నెల 750 కుటుంబాలకు ఇస్తున్నాం. వ్యవసాయ శాఖ నుంచి అయితే 650 అంటే 6,50,00,000 వచ్చిండు. ఎప్పుడు కూడా ఇన్ని డబ్బులు వచ్చిండు. వెలుగు ద్వారా 10 కోట్లు వచ్చినాయి డోక్రా గ్రూపులకి. రివాల్వింగ్ ఫండ్ కానీ ఇవి కానీ ఎన్టీఆర్ హౌసింగ్ 1,83,00,000 వచ్చినాయి. ఎన్టీఆర్ హౌసింగ్ పౌర సరఫరాలు అయితే 6,00,000 వచ్చినాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ 10,29,000, పంచాయతీరాజు 3,69,00,000 వచ్చినాయి. పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా 19, పశుసంవర్ధక శాఖ గేదెలతో కలుపుకుంటే 27,80,000 వచ్చినాయి. ఆరోగ్య శాఖ 19,67,000, విద్యాశాఖకి 65,00,000 వచ్చినాయి. అదనపు తరగతి గదులు అన్నీ కలుపుకుంటే 65,00,000 వచ్చినాయి. ఉద్యాన శాఖ నుంచి 9,00,000 వచ్చినాయి. అదేవిధంగా ఉపాధి హామీ 1,76,00,000 చేశారు. ఉపాధి హామీ జలవనరులు అంటే లిఫ్ట్ ఇరిగేషను, నీరు, చెట్టు, చెరువులు కలుపుకుంటే 44,00,000 వచ్చినాయి. విద్యుత్ శాఖ 82,00,000 వచ్చినాయి. కార్పొరేషన్ రుణాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ బ్రాహ్మణ అన్ని కలుపుకుంటే 99,00,000 వచ్చినాయి. అన్నీ కలుపుకుంటే 4 ఏళ్లలో 27,28,633 రూపాయలు వచ్చినాయి. ఏమో ఎప్పుడన్నా వచ్చినాయని డబ్బులు. చంద్రబాబు గారు ఎంత కష్టపడితే ఈ డబ్బులు ఈ గ్రామానికి వచ్చి ఉంటే మీరు ఆలోచించండి. ఏమ్మా అందరూ కలిపి ఉపాధి హామీ కూడా కలుపుకొని చెప్తున్నాను, 27,28,633 రూపాయలు పైసలతో చెప్తున్నా. షాదీఖానా ఇప్పుడు శంకుస్థాపన చేశాను. మీ మంచినీటి స్కీమ్ 8 కోట్లు ఇప్పుడు పెట్టాను, అవి కూడా వస్తున్నాయి. మంచినీళ్ళు చేస్తే మీరు ఇక మీ గ్రామం నాకు రుణపడి ఉంటారు. నేను కాదు, ఇక నా రుణం ఇప్పుడు తీర్చేశాను. ఆ మంచినీళ్ళు కూడా ఇస్తే నేను రుణం అయిపోయినట్టేనాది. ఇంకా మీరు నాకు రుణపడి ఉంటారు. 3 కోట్లు ఇప్పుడు సిమెంట్ రోడ్లు అయిపోతున్నారు. మొత్తం చూసుకుంటే ఎన్నికల నాటికి 35-36 కోట్ల రూపాయల పనులు జరగబోతున్నాయి. 40 కోట్లు అవుతుంది ఆ సిమెంట్ రోడ్లు కూడా వేస్తే. చరిత్రలో ఇన్ని డబ్బులు ఎప్పుడన్నా వచ్చినాయేమో పసుమరు గ్రామానికి. వైకాపా వాళ్ళు తిరిగే వాళ్ళు సిగ్గుపడాలి. ఈ ఊళ్ళో ఓటు అడగాలంటే సిగ్గుపడాలి. ఇన్ని డబ్బులు మన ప్రభుత్వంలో మన పార్టీ ఆధ్వర్యంలో చేశాం. గతంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా నేను 14 కోట్లు చేశాను. 140 కోట్లు నియోజకవర్గానికి తెస్తే 14 కోట్లు ఒక పసుమరకు ఇచ్చాను అప్పుడు. ఈ గ్రామం అంటే నాకు ఒక ప్రత్యేకత ఉంది. అభివృద్ధి చేశాను. ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది. వైకాపాలో ఉండేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారో వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. పని చేసింది మనం, పని చేసిన వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. పసుమర ఎప్పుడు తెలుగుదేశానికి కంచుకోటి లాంటి గ్రామం. ఆ విధంగా ఈరోజు గ్రామ దర్శనంలో ఎప్పుడు రానటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చారు. పార్టీ మీద అభిమానం. జోగులాంబ గద్వాల జిల్లా